హాయ్ గాయ్స్ మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు అండ్ అలాగే కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయితే చూద్దాము వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి అలాగే కొన్ని నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఉన్నాయి వివరాలు అయితే చివరి వరకు చూసి కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేసి అండ్ అలాగే డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కూడా మన ఛానల్ నుండి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది డిస్క్రిప్షన్లో లింక్స్ క్లిక్ చేసి మీరు డైలీ ఫ్రీగా కరెంట్ అఫైర్స్ టెస్ట్లు అయితే ప్రాక్టీస్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అండ్ అలాగే ఆ గ్రూప్ వన్ రి రిజల్ట్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే చూద్దాము త్వరలోనే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఫలితాలు సిద్ధమవుతున్న టీజీపీఎస్సి వరుసగా మరిన్ని నోటిఫికేషన్లు వివరాలు చూస్తే తెలంగాణ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఫలితాలపై త్వరలో క్లారిటీ రానుంది ఇటీవల జరిగిన గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షల ఫలితాలపై అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు ఇప్పటికే ఈ పరీక్షకు సంబంధించి ఓఎంఆర్ ఇమేజింగ్ షీట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది అతి త్వరలోనే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షకు ఏ విధంగా సెలెక్ట్ చేస్తారో అనే దానిపై అభ్యర్థుల్లో ఆసక్తి నెలకొంది అయితే వన్ ఎస్టు హండ్రెడ్ నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు కాగా ఫలితాలను త్వరగా విడుదల చేయాలని టీజీపీఎస్సీ అధికారులు యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది జూలై మొదటి వారంలోనే ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉందని సమాచారము అయితే ఈసారి మెయిన్స్కు ఏ నిష్పత్తిలో ఎంపిక చేస్తారనే అంశము తీవ్ర ఉత్కంఠకు కారణమవుతుంది ఇక గ్రూప్ వన్ మెయిన్స్కు వన్ ఎస్టు ఫిఫ్టీకి ఎంపిక చేసే అవకాశం ఉందని తెలిసినా కూడా దీనికి బదులుగా వన్ టు హండ్రెడ్ రేషియోలో ఎంపిక చేయాలని అయితే గట్టిగానే డిమాండ్ చేస్తున్నట్లే ఇక్కడ చూడవచ్చు అండ్ గ్రూప్ వన్ మెయిన్స్ షెడ్యూల్ ఏంటి అని మనం చూసినట్లయితే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు విడుదల కాగానే మెయిన్స్ పరీక్షకు మెయిన్స్ పరీక్ష నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు ఈ తరుణంలో దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఇప్పటికే విడుదల చేశారు మెయిన్స్ పరీక్షలో ఆరు పేపర్లు ఉంటాయి ఈ పరీక్షలో ప్రతి పేపర్ను మూడు గంటల వ్యవధిలో నూట యాభై నూట యాభై మార్కులకు నిర్వహిస్తారు మెయిన్స్ పరీక్షలను మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు నిర్వహిస్తారు ఈ పరీక్షను అన్ని భాషల్లో రాసేందుకు అభ్యర్థుల కోసము ఏర్పాటు చేశారు తెలంగాణలో నిరుద్యోగులకు సీఎం ప్రభుత్వము రేవంత్ ప్రభుత్వము ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించి వయోపరిమితి పెంచుతూ గతంలోనే నిర్ణయము తీసుకుంది వయోపరిమితిని నలభై నాలుగు సంవత్సరాల నుంచి నలభై ఆరు ఏళ్లకు పెంచింది అప్పుడే చూసినట్లయితే అసెంబ్లీలో నిలదీస్తాం మోతీలాల్కు హాని జరిగితే సర్కారదే బాధ్యత ఆయనతో నిరాహార దీక్షను విరమింపజేయాలి నిరుద్యోగులతో సీఎం రేవంత్ చర్చలు జరపాలి రాసిచ్చిన బ్యాండ్ పేపర్ సంగతి ఏం చేశారు నాడు రెచ్చగొట్టిన కోదండరాం ఏమైపోయారు మోతీలాల్ను పరామర్శించిన రావు విద్యార్థి నేతకు భారీగా పెరుగుతున్న మద్దతు ఇక వివరాలు చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి వెంటనే నిరుద్యోగులతో చర్చలు జరపాలని మోతీలాల్ నాయక్ ఆమరణ నిరాహార దీక్షను విరమింపజేయాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే టి హరీష్ రావు డిమాండ్ చేశారు ఆదివారము వారం రోజులుగా నిరుద్యోగుల తరపున ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్ నాయక్ను సికింద్రాబాద్ గాంధీ దావాఖానాలో ఆయన పరామర్శించారు అనంతరము మీడియాతో మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సర్కారు నిలబడదు అంటూ కూడా హెచ్చరించడం అయితే ఇక్కడ చూడవచ్చు ఇక ఇదే న్యూస్కి సంబంధించి మరికొన్ని అప్డేట్స్ చూద్దాము రాహుల్ గాంధీ రెండు లక్షల ఉద్యోగాలు ఏవి అంటూ కేటీఆర్ ప్రశ్నించడం అయితే ఇక్కడ చూడవచ్చు అండ్ అలాగే కాంగ్రెస్ నేతల అడ్డయింట గాంధీలో ఎమ్మెల్సీ బల్మూరికి చుక్కెదురు విద్యార్థి నేతలు నిరుద్యోగుల నిరసన చర్చలు విఫలము మెత్తబడిన మోతీలాల్ సీఎంతో భేటీకి ఒప్పించాలని డిమాండ్ ఇక మరొక అప్డేట్ చూద్దాము రాహుల్కి రెండు లక్షల ఉద్యోగాలు ఏవి అంటే ఇక్కడ ప్రశ్నించడం అయితే చూడవచ్చు కేటీఆర్ గారు వివరాలు చూద్దాము జాబ్ క్యాలెండర్ ఎక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ప్రశ్న వివరాలు చూస్తే రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీ ఏమైందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ గారిని ప్రశ్నించడం అయితే ఇక్కడ చూడవచ్చు ఇక ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ స్వయంగా యువతను నిరుద్యోగులను కలిసి రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను మొదటి ఏడాదిలోనే భర్తీ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు అన్ని ప్రధాన ప్రతి పత్రికల్లో పెద్ద ఎత్తున జాబ్ క్యాలెండర్ పేరుతో ప్రకటనలను సైతము విడుదల చేశారని పేర్కొన్నారు జాబ్ క్యాలెండరు ఉద్యోగాల భర్తీని తేదీలతో సహా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందని గుర్తు చేశారు అభ్యర్థి చూద్దాము మెగాడిఎస్సీతోనే న్యాయము ఎంపీ ఆర్ కృష్ణయ్య ఇరవై ఐదు వేల పోస్టులతో మెగాడిఎస్సి వేస్తేనే అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు ప్రభుత్వ స్కూళ్ళలో ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పిఆర్సీ కమిటీ రిపోర్ట్లో పేర్కొందని గుర్తు చేశారు ప్రస్తుతం పదకొండు వేల టీచర్ పోస్టుల భర్తీకే డిఎస్సీ ప్రకటించారని దీనిపై అధికారులు నిరుద్యోగ ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహించాలని కోరారు రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలోని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ల నీల వెంకటేష్ తదితరులందరూ కూడా ఆదివారము ఇందిరా పార్కు ధర్నా చౌక్లో డిఎస్సీ అభ్యర్థుల మహా జరిగింది ఈ సందర్భంగా వారు ఈ విధంగా డిమాండ్ చేసినట్లుగా చూడవచ్చు ఇదే న్యూస్కి సంబంధించి మరొక పత్రికలు ఈ విధంగా ఇచ్చారు ఇరవై ఐదు వేల పోస్టులతో మెగా డిఎస్సిని ప్రకటించాలి ప్రిపరేషన్కు అభ్యర్థులకు మూడు నెలలు గడువు ఇవ్వాలి అంటూ డిమాండ్ చేశారు ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఫార్మాసిస్టు పోస్టులు సికింద్రాబాద్లోని ప్రభుత్వ రంగ సంస్థ హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు వీటిల్లో ఫార్మాసిస్ట్ అసిస్టెంట్ ఫార్మాసిస్ట్ ఉద్యోగాలు ఉన్నాయి అర్హతలు ఫార్మాసిస్ట్ పోస్టులకు బి ఫార్మసీ లేదా డి ఫార్మసీ ఉత్తీర్ణతతో పాటు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అర్హులు ఇక అసిస్టెంట్ ఫార్మాసిస్ట్ పోస్టులకు ఫార్మసీ లేదా డి ఫార్మసీ ఉంటే సరిపోతుంది నగర్ ఎయిమ్స్ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ ఖాళీలు ఉన్నట్లుగా ఇక్కడ తెలియజేశారు ఇక ఎంపిక విధానం రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది ఇంటర్వ్యూ తేదీ జూలై నాలుగు పూర్తి వివరాలకు డబ్ల్యూడబ్ల్యుడబ్ల్యూ డాట్ లైఫ్ కేర్ హెల్ సారీ లైఫ్ కేర్ హెచ్ఎల్ఎల్ డాట్ కామ్ వెబ్సైట్ని మీరు విజిట్ చేయవచ్చు ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దామండి ఆర్మీ చీఫ్గా జనరల్ ఉపేంద్ర ద్వివేది చైనా పాకిస్తాన్లతో సరిహద్దుల్లో సుదీర్ఘ కార్యాచరణ అనుభవం ఉన్న లెఫ్టినెంట్ జనరల్ దేశ సైనిక చరిత్రలోనే మొదటిసారిగా ఆర్మీకి నేవీకి సారథ్యం వహిస్తున్న ఇద్దరు క్లాస్మేట్స్ ఆదివారము ఢిల్లీలో జనరల్ మనోజ్ పాండే నుంచి ముప్పై అవ చీఫ్ ఆర్మీ స్టాఫ్గా బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి జనరల్ ఉపేంద్ర ద్వివేది ఇక్కడ మీరు స్క్రీన్ పైన ఆ యొక్క పిక్ని అయితే చూడవచ్చు ఇక మరొక కరెంట్ అఫైర్స్ అప్డేట్ అయితే చూద్దాము నేటి నుంచి అమల్లోకి కొత్త నేర చట్టాలు రాజద్రోహం నుంచి దేశద్రోహంగా మార్పు ఉగ్రవాద కార్యకలాపాలకు కొత్త నిర్వచనము ఫిర్యాదుల నుంచి సమన్ల వరకు ఆన్లైన్లోనే ఇక స్టేషన్తో సంబంధం లేకుండా జీరో ఎఫ్ఐఆర్ మరిన్ని వివరాలు చూద్దాము బ్రిటిష్ కాలం నాటి చట్టాలకు తెరపడింది భారత న్యాయ వ్యవస్థలో మూడు కొత్త నేర చట్టాలు భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్య అధినియము నేటి నుంచి అమల్లోకి రానున్నాయి భారత శిక్షా స్మృతి కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ భారత సాక్ష్యాధార చట్టాల స్థానంలో ఇవి అమలు కానున్నాయి కొత్త చట్టాలతో జీరో ఎఫ్ఐఆర్ ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేయడము ఎస్ఎంఎస్ వంటి ఎలక్ట్రానిక్ పద్ధతిలో సమన్లు పంపడము హేయమైన నేరాలకు సంబంధించిన క్రైమ్ సీన్లను తప్పనిసరి వీడియోల్లో బంధించడం వంటి ఆధునిక పద్ధతులు న్యాయ వ్యవస్థలో రానున్నాయి ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకొని చదివే ప్రయత్నం చేయండి ఇక మరొక స్పోర్ట్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాము జ్యోతి నందినులకు స్వర్ణాలు జాతీయ సీనియర్ ఇంటర్ స్టేట్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో చివరి రోజు తెలంగాణకు ఒక స్వర్ణము ఆంధ్రప్రదేశ్కు ఒక స్వర్ణము ఒక రజతము లభించాయి మహిళల విభాగంలో ఏడు క్రీడాంశాల సమాహారమైనటువంటి హెప్టాత్లాన్లో తెలంగాణ క్రీడాకారిణి నందిని అగసార పసిడి పథకాన్ని దక్కించుకుంది నందిని ఓవరాల్గా ఐదు వేల ఎనిమిది వందల ఆరు పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది మహిళల వంద మీటర్ల హార్డిల్స్లో అంతర్జాతీయ అథ్లెట్ ఆంధ్రప్రదేశ్కు చెందిన జ్యోతి ఎర్రాజీ విజేతగా నిలిచింది వైజాగ్కు చెందిన జ్యోతి వంద మీటర్ల హార్డిల్స్ ఫైనల్ రేసును పదమూడు పాయింట్ సున్నా ఆరు సెకండ్లలో ముగించి విజేతగా నిలిచింది పురుషుల రెండు వందల మీటర్ల విభాగంలో ఆంధ్రప్రదేశ్కే చెందినటువంటి నరబోతు షణ్ముగా శ్రీనివాస్ రజత పథకాన్ని సాధించాడు ఫైనల్లో షణ్ముగ ఇరవై పాయింట్ తొమ్మిది ఐదు సెకండ్లలో గమ్యానికి చేరి రెండవ స్థానాన్ని పొందాడు ఇక మరొక కరెంట్ అఫైర్స్ అప్డేట్ చూద్దాము గూడూరులో అరుదైన జైన పద్మావతి శిల్పాలు జనగామ జిల్లా పాలకుర్తి మండలము గూడూరులో అరుదైన రాష్ట్ర కూతుల కాలం నాటి రెండు జైన యక్షిణి శిల్పాలను గుర్తించినట్లు చరిత్ర పరిశోధకులు రెడ్డి రత్నాకర్ రెడ్డి పేర్కొన్నారు ఈ శిల్పాల్లో ఒకటి గ్రామంలో పోచమ్మ గుడి చెట్టు క్రింద కోమటోళ్ల బొమ్మలు అని స్థానికులు పిలిచే శిల్పాలలో ఉందన్నారు నడుము నుంచి పై భాగం వరకు మానవ స్త్రీ రూపము దిగువ భాగము మెలు తిరిగిన పాముతోకతో ఉందని ఆభరణాలు మందంగా ఉన్నాయని తెలిపారు మధ్య నుంచి మధ్య నుంచి పుట్టినట్లుగా నడుం భాగంలో పద్మము ఉంది ముఖభాగము చేతులు ధ్వంసమై ఉన్నాయని చెప్పారు ఇక్కడే చేతిలో ఇమిడి ఉన్న చేతిలో ఇమిడే చిన్న పరిణామంలో ఆసీనుడై ధ్యానముద్రలో ఉన్నటువంటి తీర్థాంకర శిల్పం ఉన్నట్లు కూడా వివరించారు మరో శిల్పము పాటిగడ్డ మీద గుర్తించినట్లు చెప్పారు నల్లని పొడవైన గ్రానైట్ శిలపై నర నాగదేవత రూపంలో ఉందని తలపై తొమ్మిది పడగల సర్పము గొడుగు పట్టి రెండు చేతుల్లో తామర మొగ్గలు ఉన్నట్లు పేర్కొన్నారు ఇక దీని అర్థము అంటే ఈ యొక్క పద్మావతి అనేది సంస్కృత పేరు దీని అర్థము కమలం నుంచి ఉద్భవించింది ఈమె ఒక యక్షిణి అపురూపమైన సౌందర్యము ఆమె సొంతము ఇరవై మూడవ తీర్థాంకరుడైన పార్శ్వనాథుడి శాసన దేవత అని వారు వివరించారు ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే యుఎస్కు వరంగల్ వస్త్రాలు బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రానికి కిటెక్స్ పన్నెండు రాష్ట్రాలను కాదని ఇక్కడే పెట్టుబడి వరంగల్లో ఈ నెలలో ట్రయల్ రన్ ఇక్కడ తయారయ్యే దుస్తులు అమెరికాకు దశలో పన్నెండు వేల మందికి ఉద్యోగాలు సీతారాంపూర్లో శరవేగంగా పనులు మొత్తం యాభై వేల ఉద్యోగాలు లక్ష్యము వివరాలు చూస్తే నిన్న ఫాక్స్కాన్ నేడు కిటెక్స్ కేసీఆర్ హయాంలో ఏర్పాటైన పరిశ్రమలు క్రమంగా ఉత్పత్తికి సిద్ధమవుతున్నాయి ఆగస్టు నుంచి ఉత్పత్తి ప్రారంభించేందుకు ఫాక్స్కాన్ ఏర్పాట్లు చేస్తుండగా జూలై చివరిలోనే ట్రయల్ రన్ నిర్వహించేందుకు కిటెక్స్ పరిశ్రమ సన్నాహాలు చేస్తుంది ట్రయల్ రన్ విజయవంతమైతే ఉత్పత్తి కూడా ప్రారంభిస్తారు ఇక మరొక కర కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాము అంతర్జాతీయ టాపిక్లోని కరెంట్ అఫైర్స్ చైనా చాంగే సిక్స్ రికార్డ్ చైనా ప్రయోగించిన లూనార్ ప్రోబ్ చాంగే సిక్స్ మిషన్ చంద్రుడి అవతల వైపు నుంచి మట్టిని సేకరించి భూమికి తీసుకువచ్చిన మొట్టమొదటి మిషన్గా రికార్డు సృష్టించింది యాభై మూడు రోజుల ప్రయాణం తర్వాత చంద్రుడిని చేరుకుని రోబోటిక్ ల్యాండర్ సాయంతో మట్టిని సేకరించి భూమిని చేరుకుంది ఇక హ్యాట్రిక్ స్వర్ణంలో జ్యోతి త్రయము భారత మహిళల కాంపౌండ్లో జ్యోతి సురేఖ స్వామి పరిణీత్ కౌరు త్రయము దూసుకెళ్తోంది తాజాగా మూడో అంచె ప్రపంచకప్లోనూ కాంపౌండ్ మహిళల జట్టు స్వర్ణాన్ని ఈ భారత బృందము సొంతం చేసుకుంది ఈ ఏడాది జరిగిన మూడు ప్రపంచ కప్పుల్లోనూ బంగారు పథకాలతో ఈ త్రయము హ్యాట్రిక్ కొట్టింది ఇక జాతీయం కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే ఎన్టీఏ ప్రక్షాళనకు కమిటీ ఇస్రో మాజీ చైర్మన్ కె రాధాకృష్ణ అధ్యక్షతన ఏడుగురు సభ్యులతో జాతీయ పరీక్ష సంస్థ సంస్కరణల కమిటీని కేంద్ర ప్రభుత్వము ఏర్పాటు చేసింది పరీక్ష ప్రక్రియ ప్రక్షాళన డేటా సెక్యూరిటీ ప్రోటోకాల్స్ను మెరుగుపరచడము ఎన్టీఏ నిర్మాణం వంటివి కమిటీకి సంబంధించినటువంటి విధులు ఇక మరిన్ని కరెంట్ అఫైర్స్ ఇక్కడ మీరు పీడిఎఫ్లో చదువుకోండి ఇవన్నీ కూడా ఈ వీక్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేవి పీడిఎఫ్లో పొందుపరచడం జరిగింది వీటికి సంబంధించిన లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి ఎవరైతే పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నారో ముఖ్యంగా గ్రూప్స్ సిలబస్లో మనకి ఒక ఎకానమీకి సంబంధించి ఒక టాపిక్ అయితే ఉంటుంది కదా ఆ టాపిక్కి సంబంధించి మంచి థియోరీ ఆర్టికల్ అయితే ఇక్కడ పబ్లిష్ చేశారు ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ చదవండి అండ్ అలాగే ఇండియన్ పాలిటీకి సంబంధించి థియరీతో పాటు బిడ్ బ్యాంక్ ప్రొవైడ్ చేశారు వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా ఎప్పటికప్పుడు బిడ్ బ్యాంక్ ఎగ్జామ్స్ మన యొక్క వెబ్సైట్లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఉన్న క్యాండిడేట్స్ డైలీ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేసే ప్రయత్నం అయితే చేయండి అండ్ అలాగే బ్యాంక్ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది వీటికి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామ్ ఎలా ఉంటుంది అండ్ అలాగే సబ్జెక్ట్స్ ఏ విధంగా అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ పీడిఎఫ్లో ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి మనకి న్యూస్ పేపర్లోని భవితలో ఇవ్వడం జరిగింది ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే మీకు పీడిఎఫ్ లింక్ డైరెక్ట్గా పంపించడం జరుగుతుంది డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చదవండి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇది రోజుకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అండ్ అలాగే జాబ్ అప్డేట్స్ ఈ వివరాలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ నైస్ డబ్బాయ్